పద్నాలుగేళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 420 అయిన అశోక్ బాబు ఇంటికి వెళ్లి మాపై రుబాబు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, గంకీకరిస్తున్నాడు. అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పనిచేశాడు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ తప్పుడు సర్టిఫికేట్తో పదోన్నతి పొందారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును లోకాయుక్త విచారణ చేసి సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి దానిని విచారించి అది నిజమే అని నిర్ధారణ చేశాక అరెస్ట్ చేశారు. దీన్ని నిన్నటి నుంచి చంద్రబాబు అనుకో నానాయాగి చేస్తోంది. దీనికి సీఎం జగన్ కు ఏమి సంబంధం? అసలు ఆయన చేసిన పనిని ఎవరు సమర్థిస్తారు? మీరు చేసింది 420 పని అని చంద్రబాబుకి అర్థం కావడం లేదా అని? ఎవరిని బెదిరిస్తావు? ఇక్కడ ఎవరు బెదిరిపోరు. చంద్రబాబు నిద్రపోవట్లేదు, నిద్రపోడు కూడా. 14 ఏళ్లలో తను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆయనకు నిద్ర పట్టదు. నువ్వు ఎవరి గుండెల్లో నిద్రపోలేవు చంద్రబాబు. ఇక్కడ ఎవ్వరు భయపడరు. ఇక్కడ ఉన్నది ఒక దిశాలి నాయకత్వంలో పనిచేస్తున్న కొదమ సింహాలు. నువ్వు ఎన్ని దొంగ ఏడుపులు ఏడ్చినా 25 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారు. అప్పులు అంటున్నాడు, తెచ్చిన అప్పులు మీలా దోచుకోలేదు. ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది. ప్రతి ఇంటికి ఆ డబ్బు చేరింది. అభివృద్ధి ఒక చోటే కావాలా? అమరావతిలోని అభివృద్ధి చేయాలా? రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలని తపించే వ్యక్తి జగన్. సమాజ స్థాపన కోసం పాటుపడుతున్నది జగన్ అన్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు రుబాబు, ఫోర్ ట్వంటీ చంద్రబాబు, 420 అశోక్ బాబు ఇంటికి వెళ్ళి, 420 టీడీపీ వాళ్ళతో కలిసి రుబాబు చేస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, హూంకరిస్తా ఉన్నాడు, ఘాంటిస్తా ఉన్నాడు. దేనికయ్యా అంటే ఏదన్నా ప్రజల సమస్యల మీద ఘాంటించాడంటే అది కాదు. ఏదన్నా ప్రభుత్వానికి పనికొచ్చే సలహాలు ఇస్తా బెదిరిస్తా ఉన్నాడంటే అది కాదు. దేనికి రుబాబు చేస్తున్నాడయ్యా అంటే అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పనిచేశాడు కాబట్టి. అశోక్ బాబు చేసిన పని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం. అశోక్ బాబు ఒక ఎమ్మెల్సీగా, అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో ఆయన తప్పుడు సర్టిఫికేట్తో పదోన్నతులు పొందాడు అని చెప్పేసి ఆ శాఖలో పనిచేస్తున్న సహ ఉద్యోగి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లోకాయుక్త విచారణ చేసి సిఐడి అధికారుల్ని ఆదేశిస్తే, ఆ లోకాయుక్త సిఐడి అధికారులకి ఆదేశాలు జారీ చేస్తే సిఐడి అధికారులు ఇది కరెక్టే, అశోక్ బాబు చదివింది ఇంటర్మీడియట్, అశోక్ బాబు ట్యాంపరింగ్ చేసి నకిలీ సర్టిఫికేట్ పెట్టింది బీకామ్ అనే డిగ్రీ నేను చదివానని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో దొంగ సర్టిఫికేట్ ఒక ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి అది కరెక్టే అని చెప్పేసి నిర్ధారణ చేసిన తరువాత అశోక్ బాబుని అరెస్ట్ చేశారు, కోర్టుకి సబ్మిట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక సాధారణ క్రమంలో జరిగే పరిణామాలు. దీన్ని తీసుకొచ్చి నిన్నటి నుంచి నారా చంద్రబాబు నాయుడు అండ్ కో, అసలు మాకేం సంబంధం అండి? ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? ఒక 420 పనిచేసిన అశోక్ బాబుని అసలు ఎలా సమర్థిస్తారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? ఎలా సమర్థిస్తారు ఉద్యోగస్తులు?
ఎలా సమర్థిస్తారు మేధావులు ఎలా సమర్థిస్తారు పాత్రికేయ మిత్రులు కూడా అడుగుతా ఉన్నా చేసిందేమో వెదవ పని ఒక తప్పుడు పని ఒక 420 420 కన్నా ఘోరమైన పని అంటే ఇది ఇది తెలియట్లేదు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు నో 420 అయినంత మాత్రాన అశోక్ బాబు 420 అయినంత మాత్రాన మీ టీడీపీ 420 పార్టీ అయినంత మాత్రాన నువ్వు ఏ విధంగా ఈ రోజున రోబాబు చేస్తావయ్యా గాండ్రిస్తావ్ వంకరిస్తావ్ ఎవర్ని బెదిరిస్తావ్ నీ బెదిరింపులకి ఎవరు కూడా బెదిరిపోరు చంద్రబాబు నాయుడు గారు అసలు నువ్వు మాట్లాడే మాటలు ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతాడంట గుండెల్లో నిద్రపోవడం ఏంటి చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నాడు అని చెప్పి అనుకోట్లా చంద్రబాబు నాయుడు నిద్రపోవట్లేదు నిద్రపోడు కూడా 14 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు ఈ 2 సంవత్సరాల 9 నెలల కాలం నిద్రపోడు నిద్రపోడు కూడా ఎందుకు పోడు 14 సంవత్సరాలు నేను చేయలేకపోయాని 2 సంవత్సరాల 9 నెలల కాలంలో ఒక వీరుడు ఒక దీరుడు ఒక దీశాలి ఒక దమ్మున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేస్తున్నాడంటి ఇన్ని కోట్ల మంది హృదయాల్లో బ్రహ్మాండంగా శబాష్ అనిపించుకుంటున్నాడంటి అని చెప్పేసి కలత చెంది నారా చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టదు నిద్రపోడు ఇన్ని లక్షల మంది సుమారుగా 48 49 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి అమ్మవడి పిల్లల చదువుల కోసం డైరెక్ట్ గా డబ్బులు వేస్తా ఉన్నాడు ఈ బుర్రలో నీకు ఎప్పుడు రాలా ఆలోచన అందుకే నీకు నిద్రపడదు నిద్ర పట్టదు నారా చంద్రబాబు నాయుడు రైతు భరోసా 50 లక్షల మంది రైతన్నలకి నేరుగా ఇస్తా ఉన్నాడు ఇది తెలిస్తే తెలుసుకున్నావు కాబట్టి నీకు నిద్ర పట్టదు 26 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అక్క చెల్లెమ్మలకి చేయూతనిస్తా ఉన్నాడు నిద్ర పట్టదు నారా చంద్రబాబు నాయుడికి 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి అక్క చెల్లెమ్మల పేరు మీదగా డైరెక్ట్ గా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు